मार्निंग आधार गोल्ड समर्पिस्तुन्ना बिजनेस ब्रेकफास्ट शो को स्वागत एशियन मार्केट्स मार्निंग मिक्स ट्रेंड फॉर इंस्टेंस शांघाई कोरियन इंडेक्स कोस्पी अलगे ताइवानीस इंडेक्स हैंग सेंग इलांट लाभाल ट्रेड निकाई नष्टाल ट्रेड जापानीस इंडेक्स निकाई अलगे एसजेएक्स निफ्टी 40 पाइंट नष्टा सूचिस्तुंदी मेबी निन्नटि लाभाल तर्वात इवाळ कोद्दिगा वीक ओपनिंग मनं चूसे अवकाशं कनिपिस्तुंदी దట్ అందరూ కూడా జో బైడెన్ ఎరా కోసం ఎదురు చూస్తారని చెప్పొచ్చు. జో బైడెన్ ఎస్పెషల్లీ ఆయన ఇనాగ్రల్ స్పీచ్ ఇవాళ సాయంత్రం ఆయన మన కాలమానం ప్రకారం ఇవాళ నైట్ ఆయన తన ఎరాని ప్రారంభించబోతున్నారు. జో బైడెన్ యుగం ప్రారంభం కాబోతుంది, డొనాల్డ్ ట్రంప్ యుగం అంతమై. సో బైడెన్ ఇనాగ్రల్ స్పీచ్లో ఏ విధమైన కామెంటరీ ఆయన చేస్తారనేది వరల్డ్ మొత్తం ఎదురు చూస్తుంది. ప్రత్యేకించి స్టాక్ మార్కెట్స్ ఆయన ఏం చెప్తారనేది ఆసక్తిగా ఎదురు చూస్తుంది. సో జేనెట్ ఎలెన్ ఈ నేపథ్యంలో కొత్త ట్రెజరీ సెక్రటరీ, అంటే మన భాషలో ఆర్థిక మంత్రి. సో ఆవిడ ఆల్రెడీ ఒక కోవిడ్ స్టిమ్యులస్ అనేది ఇప్పుడు ఉన్న అనౌన్స్ చేసిన మొత్తం సరిపోదు, మరింత మొత్తం కావాలంటున్నారు. కాబట్టి ఒక బిగ్ ప్యాకేజ్, స్టిమ్యులస్ ప్యాకేజ్ రాబోయే రోజుల్లో వస్తుందని మార్కెట్స్ ఆసక్తిగా ఆశగా ఎదురు చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో లాస్ట్ నైట్ యుఎస్ మార్కెట్స్ పాజిటివ్గా క్లోజ్ అయ్యాయి. నిన్న మన మార్కెట్స్ క్లోజ్ అయినంత ఉత్సాహంగా కాకపోయినప్పటికీ ప్రత్యేకించి టెక్నాలజీ స్టాక్స్లో అక్కడ బయింగ్ మళ్ళీ రావడం చూస్తున్నాం. ఫేస్బుక్ కావచ్చు, మైక్రోసాఫ్ట్, ఆల్ఫాబెట్ ఇవన్నీ 2-4% పెరిగాయి. అండ్ నెట్ఫ్లిక్స్ చాలా స్ట్రాంగ్గా క్లోజ్ అయింది పోస్ట్ మార్కెట్ అవర్స్. ఆఫ్ కోర్స్ వాళ్ళ రిజల్ట్స్ వచ్చాయి, రిజల్ట్స్లో సబ్స్క్రైబర్ ఎడిషన్స్ కావచ్చు, వాళ్ళు ఇచ్చిన కామెంటరీ కావచ్చు, గోయింగ్ ఫార్వర్డ్ క్యాష్ న్యూట్రల్గా ఆల్రెడీ మారినట్లు, ఇక నెక్స్ట్ క్వార్టర్స్ నుంచి పాజిటివ్ ఎర్నింగ్స్తో ముందుకు వెళ్ళనున్నట్లు నెట్ఫ్లిక్స్ ప్రకటించింది. దాంతో నెట్ఫ్లిక్స్ స్టాక్ పోస్ట్ మార్కెట్ అవర్స్ 12% పెరిగింది. సో దీంతో నాస్డాక్ ఫ్యూచర్స్ కూడా ఇప్పుడు స్ట్రాంగ్గా క్లోజ్ ట్రేడ్ అవుతున్నాయి. అండ్ డౌ ఫ్యూచర్స్లోనూ ఒక పాజిటివ్ ఫ్లాట్గా ఉన్నాయి డౌ ఫ్యూచర్స్ అని చెప్పుకోవచ్చు. బట్ మన మార్కెట్స్ అయితే నిన్న ముందుగానే పరిగెత్తాయి, యుఎస్ ర్యాలీని బీట్ చేశాయని చెప్పుకోవచ్చు ముందుగా. సో ఇది ఎఫ్ఐ ఫ్లోస్ చాలా వీక్గా వచ్చినప్పటికీ కూడా మార్కెట్స్ స్ట్రాంగ్గా క్లోజ్ కావడం అనేది ఒక విశేషంగా చెప్పాలి నిన్నటి ట్రేడింగ్కి సంబంధించి. ఎందుకంటే నిన్న కేవలం 257 కోట్ల రూపాయలు మాత్రమే ఎఫ్ఐ బయింగ్ అనేది జరిగింది. నార్మల్గా 4 ఫిగర్స్ చూసాం మనం చాలా కాలం వరకు కూడా 1000 క్రోర్స్ ప్లస్. బట్ నిన్న మాత్రం 257 క్రోర్స్ మాత్రమే ఉన్నప్పటికీ నిఫ్టీ 14521 ఆల్ టైమ్ హైక్ మళ్ళీ దగ్గరగా వచ్చింది. అలాగే సెన్సెక్స్ నిన్న మార్నింగ్ కుటుంబరావు గారు కొద్దిగా ఆవేదన చెందారు, 50,000 మార్క్ ఇంకా 1500 పాయింట్స్ ఉంది అని. కానీ అక్కడ అది కూడా మరొక 600-700 పాయింట్స్ దగ్గరకు వచ్చేసింది 50K మార్క్కి. సో సెన్సెక్స్ నిఫ్టీలు ఆల్ టైమ్ హైస్ దగ్గరకు వచ్చినప్పుడల్లా రెసిస్టెన్స్ ఎదురవుతుంది. అది మళ్ళీ మరొకసారి మనం చూడబోతున్నాం ఈ మార్నింగ్ కూడా 14,514 దగ్గర ఎస్జేఎక్స్ నిఫ్టీ ట్రేడ్ కావడాన్ని బట్టి. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్లో నిన్న ఒక 500 క్రోర్స్ డెలివరీ బేస్డ్ బయింగ్ జరిగింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ 1200 క్రోర్స్, అలాగే కోటక్ మహీంద్ర బ్యాంక్ 700 క్రోర్స్, బజాజ్ ఫిన్సర్వ్, ఎల్ఎన్టి టెక్నాలజీ సర్వీసెస్ వీటన్నిటిలోనూ స్ట్రాంగ్ డెలివరీ బేస్డ్ బయింగ్ అనేది మనం చూసాం. అంటే ఇవి లీడ్ చేశాయి నిన్నటి ర్యాలీని చెప్పుకోవచ్చు. అఫ్ కోర్స్ ఫాలోడ్ బై అదర్ స్టాక్స్, సో బజాజ్ ట్విన్స్ కావచ్చు ఇలాంటివన్నీ. సో ప్రతి డిప్ని, ప్రతి షేక్అవుట్ని కొన్నవాళ్ళని ఈ మార్కెట్ రివార్డ్ చేస్తూ వస్తుంది. సో అది ఒక ప్రతి నార్మల్గా బుల్ మార్కెట్, ప్రతి బుల్ మార్కెట్లో జరుగుతుంటుంది ఇది. ఎవరైతే కరెక్షన్స్ కోసం, అంటే చాలా డీప్ కరెక్షన్స్ కోసం 10% పడిపోవాలి నిఫ్టీ అప్పుడే నేను కొంటాను అని ఎదురు చూసిన వాళ్ళకి నిరాశ నష్టాలు. ఎందుకంటే వాళ్ళు పార్టిసిపేట్ చేయరు అండ్ 2-3% కరెక్షన్ వచ్చినప్పుడు కొనరు. ఓన్లీ దే విల్ వెయిట్ ఫర్ ఏ కరెక్షన్ లైక్ 10%. అటువంటి వాళ్ళకి ఈ మార్కెట్ నష్టాలు మిగులుస్తుంటే, ఈ చిన్న చిన్న కరెక్షన్స్ పట్ల ఏమాత్రం బెంగలేని వాళ్ళకి, ఎవరైతే ఆ సమయంలో కొనుగోళ్ళకి వెళ్తారో వాళ్ళని గత 4, 5, 6 నెలలుగా మార్కెట్స్ రివార్డ్ చేస్తూ వస్తున్నాయి. కాబట్టి అదే ట్రెండ్ ప్రస్తుతానికి కొనసాగుతుందని చెప్పాలి. అండ్ ఇవాళైతే మిడ్ క్యాప్ డేగా చెప్పాలి, ఎందుకంటే చాలా కంపెనీలు, మిడ్ క్యాప్ కంపెనీస్ రిజల్ట్స్ ప్రకటించబోతున్నాయి. వీటన్నిటిలో నిన్న మనం బాగా లాభాలు కూడా చూసాం. ఫర్ ఇన్స్టాన్స్ స్టెర్లైట్ టెక్నాలజీస్, ఎల్ఎన్టి టెక్నాలజీస్, సింజీన్ ఇంటర్నేషనల్, హ్యావెల్స్, ఫెడరల్ బ్యాంక్ ఇవన్నీ రిజల్ట్స్ రాబోతున్నాయి. అండ్ ఎటువంటి రిజల్ట్స్ వస్తాయో మనం పెద్దగా ఊహాగానాలు చేయాల్సిన అవసరం లేదు. అన్నీ కూడా దాదాపుగా పాజిటివ్ రిజల్ట్స్ని అనౌన్స్ చేస్తూ రావడం అనేది మనం చూస్తున్నాం. సో అండ్ మరొక ఇంపార్టెంట్
డెవలప్మెంట్ ఇవాళ ఇండిగో పెయింట్స్ సో దేశంలోనే ఫిఫ్త్ లార్జెస్ట్ పెయింట్ కంపెనీ ఆఫ్టర్ ఏషియన్ పెయింట్స్ బర్జర్ పెయింట్స్ కాన్సై నెరోలాక్ వీళ్ళ తర్వాత ఫిఫ్త్ లార్జెస్ట్ పెయింట్స్ కంపెనీ ఇవాళ పబ్లిక్ ఇష్యూకి వస్తుంది సో పబ్లిక్ ఇష్యూ మనం అనుకున్నదే ఎక్స్పెన్సివ్గా ఉంది కానీ ఈ ఇండస్ట్రీలో పిఈ లెవెల్స్ 140 టైమ్స్ ఏషియన్ పెయింట్స్ పిఈ రేషియో సో అంత స్టీప్ వాల్యుయేషన్స్ ఉన్న సెక్టర్ కాబట్టి న్యాచురల్గానే ఈ కంపెనీ కూడా నేనేం తక్కువ తిన్నానా అన్నట్లుగా ప్రీమియం బాగానే భారీగానే డిసైడ్ చేసింది అయినా కూడా గ్రే మార్కెట్ ప్రీమియం స్ట్రాంగ్గానే ఉంది అండ్ ఐఆర్ఎఫ్సి ఇష్యూ ప్రస్తుతం ఆల్రెడీ మార్కెట్లో ఇవాళ క్లోజ్ అవుతుంది సో ఆ ఇష్యూకి వస్తున్న స్పందన కూడా బాగానే ఉంది దో అనుకున్నంత కాకపోయినా బాగానే భారీగానే సబ్స్క్రైబ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇవన్నీ కూడా మనకు ఐపీఓ మార్కెట్లో అండ్ మిడ్ స్మాల్ క్యాప్ స్పేస్లో ఎటువంటి యాక్షన్ ఉంది అన్నదానికి నిదర్శనాలుగా చెప్పుకోవాలి ఇక రాబోయే బడ్జెట్ ఈవెంట్ కోసం నెవర్ బిఫోర్ బడ్జెట్ లైక్ నెవర్ బిఫోర్ అంటూ సాక్షాత్తు ఆర్థిక మంత్రే ప్రకటనలు ఇవ్వడం చూసాం సో అంత ఎక్స్పెక్టేషన్స్ పెంచిన తర్వాత మార్కెట్ చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసేసి తర్వాత డిసప్పాయింట్ అయ్యి బడ్జెట్ తర్వాత మార్కెట్ పడిపోయే అవకాశాలు కూడా ఉంటాయి సో ఫైనాన్స్ మినిస్టర్స్ చాలా కేర్ఫుల్గా స్టేట్మెంట్స్ ఇవ్వాలి ప్రత్యేకించి ముందుగా ఎటువంటి ఆశలు రేకెత్తించకూడదు అది రేకెత్తిస్తే తర్వాత పరిణామాలు ఆఫ్కోర్స్ మార్కెట్ సంబంధించి మిగతా దేశానికి మిగతా ప్రపంచానికి ఏం జరగదు కానీ స్టాక్ మార్కెట్లు కొద్దిగా నీజర్క్ రియాక్షన్స్ ఇస్తాయి తర్వాత మళ్ళీ మామూలుగానే సర్దుకుంటాయి అది కూడా మనం తరచుగా దశాబ్దాలుగా గమనిస్తున్న పరిణామాలే కాబట్టి 7 సెషన్స్ ఉన్నాయి బడ్జెట్కు ముందర అండ్ నెక్స్ట్ వీక్ ఒక హాలిడే కూడా ఉంది 26th రిపబ్లిక్ డే సందర్భంగా 4 సెషన్సే ఉంటాయి కాబట్టి మనం రాబోయే వెబినార్స్లో కూడా బడ్జెట్ గురించి మాట్లాడుకోబోతున్నాం నేను కుటుంబరావు గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది కొంత బడ్జెట్ గురించి కూడా కామెంట్ చేయండి ఏమి ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ బడ్జెట్లో అసలు బడ్జెట్స్ ఇంపాక్ట్ ఆన్ స్టాక్ మార్కెట్స్ ఏ విధంగా ఉంటుంది ఇలా కొన్ని ఆసక్తికరమైన అంశాలు కూడా మనం మాట్లాడుకుంటాం సో తప్పకుండా వెబినార్స్కి హాజరయ్యే ప్రయత్నం చేయండి గుడ్ మార్నింగ్ కుటుంబరావు గారు గుడ్ మార్నింగ్ అండి వసంత్ గారు సో మళ్ళీ మనం ఆల్ టైమ్ హైస్ దగ్గరగా వచ్చాము నిన్న అయితే వాళ్ళు మార్నింగ్ మాత్రం కొద్దిగా వీక్ క్యూస్ కనిపిస్తున్నాయి అండ్ జో బైడెన్ ఇనాగ్రల్ స్పీచ్ కోసం అందరూ ఎదురు చూస్తున్నారు మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు యుఎస్ వైపు నుంచి కావచ్చు లేదా మన ఇండియన్ మార్కెట్స్ నుంచి కావచ్చు నిన్న మార్కెట్లో వచ్చిన ర్యాలీ మాత్రం కొంచెం సర్ప్రైజింగ్ అని చెప్పాలండి ఎందుకంటే 100-125 పాయింట్స్ ర్యాలీ వరకు ప్రిపేర్ ఉండింది కానీ చాలా వరకు బట్ ఆల్ ది వే 250 పాయింట్స్ వరకు నిఫ్టీ పెరగటం అనమాట రిమార్కబుల్ అని చెప్పాలి నిన్న ఎందుకంటే పెద్దగా ఎఫ్ఐఐ బయింగ్ లేదు పెద్దగా డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ సెల్లింగ్ కూడా లేకపోయినా కూడా మోస్ట్లీ రీటైలర్ ఆర్ స్పెక్యులేటర్స్ వలన పెరిగింది మార్కెట్ అని చెప్పేసి మనం అనుకోవాల్సి వస్తుంది అయితే ఇది ఒక ప్రీ బడ్జెట్ ర్యాలీకి ఇండికేషన్ అనేది కూడా కాస్త తెలుస్తుంది ఎందుకంటే నిన్న ఎండ్ ఆఫ్ ది డే చూస్తే కనుక నెట్ మార్కెట్ వైడ్ పొజిషన్స్ అనమాట ఏదైతే కనుక కాల్స్ ఉంటుందో అండ్ ఇండెక్స్ దీనిను స్టాక్స్ రెండింటిది కూడా చూస్తే కనుక కాల్ ఆప్షన్స్ ఆర్ హయ్యర్ దెన్ నియర్లీ 30,000 క్రోర్స్ హయ్యర్ ఉన్నాయి దెన్ పుట్ ఆప్షన్స్ అండ్ ఇండిసీస్ అనమాట పుట్ దీనిపైన ఏదైతే నిఫ్టీ పుట్స్ బై చేశారో దానిపైన అంటే ఇంత గ్యాప్ తోటి కాల్స్ అయినాయి అని అంటే కనుక డెఫినెట్లీ ఒకసారి న్యూ హై మళ్ళీ అటెంప్ట్ చేస్తుందా సిరీస్ క్లోజింగ్ లోపలే ఈజ్ దేర్ ఎ ఫర్దర్ షార్ట్ కవరింగ్ ఈ మార్కెట్ లో అని చెప్పేసి కూడా అర్థం అవుతుంది అనమాట ఎస్పెషల్లీ స్టాక్ ఫ్యూచర్స్ లోను ఇండెక్స్ ఫ్యూచర్స్ లోను అదే కనుక కరెక్ట్ అయితే కనుక మేబీ మార్కెట్ కెన్ టచ్ 15,000 ఇన్ నెక్స్ట్ 3 or 4 సెషన్స్ అని నేను అనుకుంటున్నాను బట్ వీటన్నిటికీ కెవేట్ కూడా గ్లోబల్ క్యూస్ చూడాలి మనం ఇవాళ ఏదైతే బైడెన్ గారి స్పీచ్ ఉందో దాంతో స్టిమ్యులస్ ప్యాకేజ్ సైజ్ ఎంత ఉంటుంది అక్కడ ఆ సైజును బట్టి అనమాట అక్కడ మార్కెట్స్ ఎట్లా రియాక్ట్ అవుతాయి ఇవన్నీ కూడా చూస్తే కనుక నేను అనుకోవటం ఇప్పుడు ఏదైతే డౌ ఫ్యూచర్స్ ఫ్లాట్ గా ఉన్నాయో నాస్డాక్ పాజిటివ్ గా ఉన్నాయో ఆన్ ది బ్యాక్ ఆఫ్ నెట్ఫ్లిక్స్ రిజల్ట్స్ ఇవన్నీ కూడా చూస్తే నేను అనుకోవటం మార్కెట్స్ గుడ్ షేప్ లోనే ఉన్నాయి ఎవ్రీ డిక్లైన్ ని పర్చేస్ చేస్తున్నారు అండ్ నిన్న మళ్ళీ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ లో కూడా అనమాట ఫ్రెష్ బయింగ్ రావటం చూసాం మిడ్ క్యాప్ అయితే దాదాపు 2% ఇండెక్స్ పెరిగింది స్మాల్ క్యాప్ కూడా 1.7% ఇండెక్స్ పెరిగింది కాబట్టి ఆల్ ఇన్ ఆల్ ఏ నెగిటివ్ సర్ప్రైజ్ అంటూ బైడెన్ గారి స్పీచ్ లో లేకపోతే యుఎస్ మార్కెట్స్ కి నేను అనుకోవటం మన మార్కెట్స్ డెఫినెట్లీ ఆల్ టైమ్ హైస్ మళ్ళా రేపు ఎల్లుండిలోనే క్యాచ్ అయ్యే పాసిబిలిటీ ఉంది ఇవాళ మార్నింగ్ కూడా డల్ గా ఓపెన్ అయినా ఎండ్ ఆఫ్ ది డే రీజనబుల్లీ పాజిటివ్ గా క్లోజ్ అవుతాయి అని చెప్పేసి అనుకుంటున్నాను నేను ఎందుకంటే మార్కెట్ లో షార్ట్ పొజిషన్స్ మొన్న 2 డేస్ ఏదైతే గనక మార్కెట్ క్రాష్ అయిందో కొంచెం మైల్డ్ ప్యానిక్ క్రియేట్ అయ్యి పొజిషన్స్ అన్వైండింగ్ అయిపోయినాయి కొన్ని షార్ట్స్ కూడా బిల్డప్ అయినాయి
వాటి దగ్గర నుంచి రికవరీ స్టార్ట్ అవుతుంది అంటే నాకు ఇండికేషన్ లార్జెస్ట్ కౌంటర్ ఏదైతే ఉందో లైక్ రిలయన్స్ అన్నమాట ఇస్ ప్లేయింగ్ వెరీ స్ట్రాంగ్లీ ఇప్పుడు కాబట్టి ఈ నెక్స్ట్ టూ డేస్ కూడా నేను అనుకుంటాం రిలయన్స్ డెఫినెట్లీ మార్కెట్ ని ఇండెక్స్ ని హోల్డ్ చేయటానికి చూస్తుంది అండ్ అలాంగ్ విత్ రిలయన్స్ అన్నమాట దేర్ ఆర్ కపుల్ ఆఫ్ అదర్ స్టాక్స్ ఆల్సో విచ్ కెన్ టేక్ ద మార్కెట్ టు హయ్యర్ లెవెల్స్ అని చెప్పేసి నేను అనుకుంటున్నాను దాంతో ఏంటన్నమాట మార్కెట్స్ సేఫ్ జోన్ కి మళ్ళీ ఇక్కడి నుంచి కూడా రీచ్ అయిపోతాయి అని చెప్పేసి అని అనుకోవాలి డౌన్ సైడ్ మాత్రం నిన్న అనుకున్నట్టే 14,450 నిఫ్టీ ఈజ్ ద స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ దాని కింద క్లోజ్ అయితే మాత్రం డెఫినెట్లీ కాస్త కాషియస్ గా ఉండాలి సేఫ్టీగా కూడా ప్లే చేయాల్సి వస్తుంది అక్కడ ఎందుకంటే మార్కెట్స్ మేబీ ఆ లెవెల్ కు వచ్చినప్పుడు మాత్రం ఫ్రెష్ బయింగ్ ఎమర్జ్ కాకపోవచ్చు ఆటో స్టాక్స్ కానీ మెటల్ స్టాక్స్ లో కానీ చూస్తే ఫ్రెష్ బయింగ్ అనిపిస్తుంది అశోక్ లెలాండ్ లుక్స్ గుడ్ అనమాట టాటా స్టీల్ రియల్లీ సర్ప్రైజ్ ఉందన్నమాట రిజల్ట్స్ లో ఏదైతే కనుక స్టాండర్డ్ లోన్ రిజల్ట్స్ పిక్చర్ కనిపిస్తుందో దాన్ని బట్టి అండ్ నిన్న బజాజ్ ట్విన్స్ ఏ విధంగా మూవ్ అయినాయో మనం చూసామన్నమాట కాబట్టి ఇవాళ లార్జ్ నెంబర్ ఆఫ్ స్టాక్స్ ఇందాక మీరు మెన్షన్ చేసినట్టు మిడ్ క్యాప్ లో స్మాల్ క్యాప్ లో రిజల్ట్స్ ఉన్నాయి దాన్ని బట్టి స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ కూడా ఎక్కువగా ఉంటుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను బట్ డెఫినెట్లీ ఇండెక్స్ కౌంటర్స్ లో మాత్రం లూపిన్ లుక్స్ గుడ్ రిలయన్స్ లుక్స్ గుడ్ అనమాట అండ్ ఆటో ప్యాకెట్ లో అశోక్ లేలాండ్ ఇటు మెటల్ లో టాటా స్టీల్ ఇటు సేఫ్ గా ఉండొచ్చు ఐపీఓస్ లో మాత్రం డెఫినెట్లీ ఇండిగో పెయింట్స్ కి ప్రీమియం అయితే బాగా ఉందండి ఐఆర్ఎఫ్సి కి ప్రీమియం పెద్దగా లేదు బట్ డెఫినెట్లీ ఎక్స్పెన్సివ్ అనమాట బట్ గ్లాండ్ ఫార్మా కూడా ఇట్లానే ఎక్స్పెన్సివ్ అనుకున్నాం బట్ గ్లాండ్ ఫార్మా గేవ్ నియర్లీ 25-30% రిటర్న్స్ ఇమీడియట్ గా ఇచ్చింది పోస్ట్ లిస్టింగ్ ఇండిగో కూడా లిస్టింగ్ గెయిన్స్ కోసం అప్లై చేయమంటాను మేబీ ఆ తర్వాత ఎట్లా బిహేవ్ చేస్తుందని చూసి ఇన్వెస్టెడ్ గా ఉండాలా ఎగ్జిట్ అవ్వాలా అనేది చూడొచ్చు బట్ ఆల్ ఇన్ ఆల్ స్పెక్యులేటివ్ బయింగ్ పెరుగుతోంది పార్టిసిపేటరీ నోట్స్ ఇన్వెస్ట్మెంట్ కూడా 31 మంత్స్ హై ఉంది కాబట్టి మోర్ అండ్ మోర్ కేర్ఫుల్ గా ఎఫ్ఐ బయింగ్ చూడాల్సి వస్తుంది ఎఫ్ఐ బయింగ్ ఎప్పుడైతే రివర్సల్ అయిందో అంటే పార్టిసిపేటరీ నోట్స్ ఇన్వెస్ట్మెంట్ తగ్గటం మొదలవుతుందో ఆటోమేటిక్ మార్కెట్స్ కరెక్ట్ అవుతాయి అని చెప్పేసి మనం అనుకోవాలి ఓవరాల్ గా స్టిల్ స్టే ఇన్వెస్టెడ్ అని అంటున్నా రిపీటెడ్ గా మనం స్టాక్ లో రీషఫ్లింగ్ చేసుకుని ఇట్లా వెళ్తే కనుక ఇచ్చే రిటర్న్స్ కంటే కూడా స్టే ఇన్వెస్టెడ్ గా ఉంటేనే ఎక్కువ రిటర్న్స్ ఇచ్చింది మార్కెట్ 6 మంత్స్ లో అంటే ఫండమెంటలీ గుడ్ స్టాక్స్ లో అంటే చెత్త స్టాక్స్ లో పట్టుకుని అట్లానే కూర్చొని ఉండమని కాదనమాట మిగతా స్టాక్స్ లో చూస్తే కాబట్టి ఫండమెంటల్లీ సౌండ్ స్టాక్స్ లో అంటే స్టే ఇన్వెస్టెడ్ ఇన్ఫాక్ట్ రిజల్ట్స్ ని బట్టి యాడ్ ఆన్ డిక్లైన్స్ గుడ్ స్టాక్స్ అని చెప్పేసి అంట చిన్న విరామం విరామం తర్వాత బాలాగారితో రాజేంద్ర గారితో మాట్లాడదాం బయోఫ్యాక్టర్ ఆధార్ గోల్డ్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి మళ్ళీ స్వాగతం గుడ్ మార్నింగ్ బాలాగారు మార్నింగ్ వసంత్ గారు సో మనకు ఒక 7 సెషన్స్ ఉన్నాయి బడ్జెట్కి ముందు బడ్జెట్ మీద ఈసారి చాలా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ కనిపిస్తున్నాయి ఎందుకంటే ఆర్థిక మంత్రి స్వయంగా బడ్జెట్ లైక్ నెవర్ బిఫోర్ అని ఇలా అటువంటి ప్రకటనలు ఇవ్వడం చూసాం సో నార్మల్గా బడ్జెట్ ముందు పిఎస్యు స్టాక్స్లో హైటెండ్ ఇంట్రెస్ట్ కనిపిస్తుంది ఆల్రెడీ ఇప్పుడు మనకు కూడా కనిపిస్తుంది ప్రతిసారి అది జరుగుతూ ఉంటుంది పిఎస్యులో బ్యాంక్స్ కావచ్చు రైల్వేస్ కావచ్చు లేదా డిఫెన్స్ స్టాక్స్ ఇటువంటి వాటిలో ఒక మొమెంటం అనేది గమనిస్తున్నాం సో మీ అడ్వైజ్ ఏంటి బడ్జెట్ ముందు ఏవైనా పిఎస్యు ఆర్ అదర్ స్టాక్స్ కొనుక్కోవచ్చా అంటే పర్టికులర్లీ డిజిన్వెస్ట్మెంట్ క్యాండిడేట్స్ ఏమన్నా కొంటే కూడా డెఫినెట్లీ ట్రేడింగ్కే ఉపయోగించాలండి ప్యూర్ ప్లే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ అని అన్ని పిఎస్యు స్టాక్స్ కూడా కొనకూడదు సో బడ్జెట్ ముందు హైప్ అండ్ హోప్ బిల్డప్ అయ్యింది ఆల్రెడీ అయ్యింది అండ్ డెఫినెట్లీ దీంట్లో కొద్దిగా రన్అప్ ఉండే అవకాశం ఉంది కాబట్టి ఆల్రెడీ అనౌన్స్డ్ ఆర్ యెట్ టు బి అనౌన్స్డ్ డీసెంట్ స్టాక్స్ ఇన్ పిఎస్యూస్ అంటే ఉన్న వాటిలో కొద్దిగా మంచి కొనుక్కుని బట్ దే హావ్ టు బుక్ ప్రాఫిట్స్ డెఫినెట్లీ ఐదర్ ది బడ్జెట్ ఆర్ డే ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ వెరీ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ మాత్రం ఉంచకూడదు అంటే సబ్జెక్ట్ టు ఈచ్ కంపెనీ అండి అన్ని మనం జనరల్ అండ్ జెనరిక్ ఆన్సర్ వేయలేం సో దే ఆర్ గుడ్ ఫర్ ట్రేడింగ్ రైట్ నౌ అని చెప్పచ్చు ఓకే అండ్ మిడ్ క్యాప్స్ నిన్న మనం స్ట్రాంగ్ గా పెర్ఫామ్ చేయడం చూసాం సో ఎటువంటి యాక్షన్ ని మిడ్ క్యాప్ స్టాక్స్ లో మనం గమనించవచ్చు ఇంకా కంటిన్యూ అవుతుంది అనుకుంటున్నారా ఈ అంటే ఎక్సైట్మెంట్ అనేది డెఫినెట్ గా అండి అందులో డౌటే లేదు ఐదర్ విచ్ వే బడ్జెట్ ఆర్ నో బడ్జెట్ గుడ్ బడ్జెట్ నాట్ సో గుడ్ బడ్జెట్ ఏది ఉన్నా కానీ దేర్ క్యాన్ బి
సెల్ ఆఫ్ పోస్ట్ బడ్జెట్, ఎంత మంచి బడ్జెట్ ఉన్నా కానీ ట్రేడింగ్ ప్రాఫిట్స్ బుక్ చేయడానికి మాత్రం డెఫినెట్లీ పొజిషన్స్ తీసుకుంటూ వస్తారు. తర్వాత మిడ్ అండ్ స్మాల్ క్యాప్ పర్ఫార్మెన్స్ ఈజ్ లైక్లీ టు కంటిన్యూ ఫర్ ద నెక్స్ట్ 1 or 2 years మినిమం. సో అందుకని స్ట్రాంగ్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ అండ్ ఆల్సో మైక్రో క్యాప్ స్టాక్స్ ఆర్ టర్న్ అరౌండ్ స్టోరీస్, వీటిలో మాత్రం సస్టైన్ ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది. సో జాగ్రత్తగా ఆచితూచి సెలెక్ట్ చేసుకుని కొనుక్కోవాలండి. ఏది పడితే అది కొనకూడదు, అది మనం ప్రతిరోజు అందరం కూడా చెప్తూనే ఉన్నాం. సో అది మాత్రం జాగ్రత్తగా గమనించి క్వాలిటీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ లో మాత్రం డెఫినెట్లీ నెక్స్ట్ 2-3 ఇయర్స్ రన్ ఉంటుంది. ఒకవేళ చిన్న చిన్న కరెక్షన్స్ వచ్చినా వీ డోంట్ హ్యావ్ టు బి వరీడ్ ఆర్ స్కేర్డ్. అందుకని క్వాలిటీ మిడ్ క్యాప్ స్టాక్స్ కొనుకోమంటాను. క్వాంటిటీని బట్టి ఒకవేళ ఏదైనా షార్ప్ జన్స్ 20-25% ఒక 1 or 2 quarters లో వస్తే మాత్రం కొద్ది కొద్దిగా ప్రాఫిట్ బుక్ చేయండి, మిగతావి కొద్దిగా యావరేజ్ కాస్ట్ తగ్గించుకుని ఇన్వెస్ట్ చేసుకుంటే మంచి లాభాలు వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంది. రైట్, రాజేంద్ర గారు ఎటువంటి ఇంట్రాడే అడ్వైజ్ ఇస్తున్నారు ఈరోజు? ఐ థింక్ మనం నిన్న అనుకున్నట్టే ఆల్మోస్ట్ నిఫ్టీ సపోర్ట్ పాయింట్స్ అయితే నియర్ టు సపోర్ట్ పాయింట్ రివర్స్ అవటం చూసామండి. నా ఉద్దేశంలో ప్రాబ్లీ నిఫ్టీ ఐ థింక్ ఆ రేంజ్ లో ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంది, 14,700 నుంచి 14,150 రేంజ్ లోని. సో ఈ రోజులో ఉన్నంత కాలం వరి అయితే లేదు, డిప్స్ లో కొనే ఛాన్స్ మనం తీసుకోవాలి. అండ్ బ్యాంక్ నిఫ్టీ చూస్తే కనుక ఆల్ టైమ్ హై అబోవ్ వెళ్ళినప్పటికీ క్లోజింగ్ బేసిస్ లో అవ్వలేదు. సో నా ఉద్దేశంలో బ్యాంక్ నిఫ్టీ బిఫోర్ కరెక్షన్ ఒకసారి క్లోజ్ అవుతుందని అనుకుంటున్నాను, విచ్ ఈస్ 32,750 అబోవ్ ఒకసారి క్లోజ్ అవుతుందని అనుకుంటున్నాను. అంటే ఇంకా 300-350 పాయింట్స్ అప్ వెళ్ళే ఛాన్స్ ఉంది. సో మనం ఎప్పుడు అనుకుంటాం స్టాక్స్ నిఫ్టీ పడినప్పుడు తక్కువ పడి అండ్ నిఫ్టీ పెరుగుతున్నప్పుడు ఎక్కువ పెరిగే స్టాక్స్ ని ప్రాబ్లీ వీ షుడ్ చూస్ టు బై అని. సో ఆ కోవలో ఐ థింక్ చోలా ఫైనాన్స్ ఒకటి వీ షుడ్ లుక్ ఎట్. సో ఈ స్టాక్ ఆల్రెడీ మనకి కరెక్షన్ తర్వాత నిన్న మన ఫుల్ బ్యాక్ వచ్చి ఆల్మోస్ట్ నియర్ టు ద ఆల్ టైమ్ హై రావటం చూసాం, విచ్ ఇస్ 451. సో ఈ స్టాక్ ని లాంగ్ పొజిషన్ క్రియేట్ చేయమని చెప్తాను 1-2 ప్రైస్ పాయింట్స్ లో. సో 437 నుంచి 410 మధ్యలో లాంగ్ పొజిషన్ క్రియేట్ చేయాలి. అండ్ రానున్న రోజుల్లో ఇది ఈజీగా 500 దాకా టచ్ అయ్యే ఛాన్స్ మనకి ఎక్కువ కనిపిస్తుంది. అదేవిధంగా డిఎల్ఎఫ్ లో ఒక మంచి ఆపర్చునిటీ కనిపిస్తుంది. సో నిఫ్టీ ఆల్మోస్ట్ ఆల్ టైమ్ హై హిట్ అయినప్పుడు ఈ స్టాక్ 290 దాకా వచ్చింది, ఇప్పుడు అరౌండ్ 299 దాకా నిన్న వెళ్తాం చేసాం. సో ఇలాంటి హైయర్ హైస్ హిట్ అవుతున్న స్టాక్స్ ని వీ షుడ్ చూస్ టు బై. సో ఈ స్టాక్ ని 290 నుంచి 270 మధ్యలో లాంగ్ పొజిషన్ క్రియేట్ చేయొచ్చు. అఫ్ కోర్స్ స్టాప్ లాస్ అనేది కూడా కంపల్సరీ ఈ మార్కెట్స్ లో, 260 కింద స్టాప్ లాస్ పెట్టుకోవాలి. ఐ థింక్ రానున్న రోజుల్లో ఇది అప్ టు 320 దాకా వెళ్ళే ఛాన్స్ కనిపిస్తుంది. ఓకే అండి, కాలర్స్ అలాగే మెయిలర్స్ వెయిట్ చేస్తున్నారు. ముందు ఒక మెయిల్తో స్టార్ట్ చేద్దాం. హారిక మెయిల్ పంపించారు, బర్గర్ కింగ్ దీని మీద ఫ్యూచర్ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, రాబోయే నెలల్లో పెరుగుతుందా, నెలల్లో ఫ్యూ మంత్స్ అని రాయటం జరిగింది. అలాగే ఆర్బిఐ బ్యాంక్ ఈ టైంలో కొనుక్కోవచ్చా కుటుంబరావు గారు? ఆర్బిఐ డెఫినెట్లీ ఎవ్రీ డిక్లైన్ లో కొనమంటానండి, ఎందుకంటే వన్ ఆఫ్ ది డీసెంట్ ప్రైవేట్ బ్యాంక్ అది. అయితే రీసెంట్ ర్యాలీలో అనమాట పెద్దగా పార్టిసిపేట్ కాలేదు, బట్ డెఫినెట్లీ ఇట్స్ ఎ గుడ్ బెట్ అనమాట. ఎన్పిఎస్ కూడా కంట్రోల్ చేసుకుంటున్నాయి అని చెప్పేసి అని ఆల్రెడీ మేనేజ్మెంట్ ఒక ప్రెస్ నోట్ లో కూడా రిలీజ్ చేయడం జరిగింది అనమాట. అండ్ ఏదైతే కనుక మొరటోరియం ఉన్నాయో అవి కూడా లెస్ దాన్ 1% కి వచ్చేసింది పోర్ట్ఫోలియో అని చెప్పేసి అని చెప్పారు. కాబట్టి బై ఆర్బిఐ అంటాను, ఎవ్రీ డిక్లైన్ లో ఈవెన్ కరెంట్ లెవెల్స్ లో కొన్నా కూడా వెయిట్ చేస్తే మేబీ 25-30% రిటర్న్స్. బర్గర్ కింగ్ ఏదైతే లిస్టింగ్ అప్పుడు హైప్ వచ్చి దాదాపు 215-220 వరకు తీసుకెళ్లారో అక్కడి నుంచి కరెక్ట్ ఇప్పుడు 150 బిలోకి వచ్చేసింది. బట్ డెఫినెట్లీ దిస్ ఈస్ ద రైట్ ప్రైస్ అంటాను నేను, ఎందుకంటే ఫుల్లీ ప్రైస్డ్ స్టాక్ ఇక్కడ కూడా అనమాట. ఇక్కడ నుంచి డీసెంట్ రిటర్న్స్ రావాలంటే అట్లీస్ట్ వెయిట్ ఫర్ 1 quarter రిజల్ట్స్, పోస్ట్ లిస్టింగ్ రిజల్ట్స్ ఫస్ట్ టైం ఎట్లా ఇస్తున్నారు అనేది చూసి దాని తర్వాతే ఫ్రెష్ బయింగ్ చేయాలి. ఇమీడియట్ గా అయితే నేను బయింగ్ అడ్వైస్ చేయను. ఓకే అండి, ఒక కాలర్ లైన్ లో ఉన్నారు. హలో హలో, ఓకే కాల్ కట్ అయింది. మరొక మెయిల్ చూద్దాం. భవానీ శంకర్ హైదరాబాద్ నుంచి, డీసీడబ్ల్యూ ఉన్నాయట 16.15 రూపాయలు, శిల్ప మెడికేర్ ఉన్నాయి 486 రూపాయలు, హోల్డ్ చేయొచ్చు ఎగ్జిట్ కావచ్చా ఇవి? కుటుంబరావు మీ స్టాక్స్ ఇవి రెండు కూడా డీసీడబ్ల్యూ హోల్డ్ చేయమంటానండి. దాదాపు ఇప్పుడు న్యూ హై దగ్గరే ట్రేడ్ అవుతుంది, క్లోజర్ టు న్యూ హై అనమాట, 21 దగ్గర ట్రేడ్ అవుతుంది. అండ్ డీసెంట్ రిజల్ట్స్ ఎక్స్పెక్టెడ్ అండి, ఎందుకంటే లాస్ట్ క్వార్టర్ తర్వాత టర్న్ అరౌండ్ పెర్ఫార్మెన్స్ ఏదైతే ఇచ్చారో ఈ క్వార్టర్ కూడా ట్రెమండస్ గా ఉందని చెప్పేసి అని చెప్తున్నారు. 11 crores దాకా ప్రాఫిట్ కూడా రావచ్చు అంటున్నారు, డెఫినెట్లీ హోల్డ్ అంటారు. శిల్ప మెడికేర్ ఆంకాలజీ సెగ్మెంట్ లో వన్ ఆఫ్ ది స్ట్రాంగర్ ప్లేయర్స్ అనమాట, అది మనం చూసింది ఇది వరకు కూడా.
బట్ స్లైట్లీ కొంచెం స్పెక్యులేషన్ ఎక్కువ ఉంటుంది ఈ స్టాక్ లో. ఇదివరకు కూడా మనం చూసాం రికమెండ్ చేసిన తర్వాత సర్కిట్ పై సర్కిట్ తగిలి దాదాపు 650-670 వరకు వెళ్ళటం, ఆ తర్వాత అక్కడి నుంచి కరెక్ట్ అవటం కూడా చూసాం. వెయిట్ ఫర్ రిజల్ట్స్ అంటానండి. యాక్చువల్లీ శిల్పా మెడికేర్ ఫ్రెష్ ఆల్రెడీ బై చేస్తుంటే హోల్డ్ చేయమంటాను, ఫ్రెష్ గా కొందాం అనుకుంటే కనుక పోస్ట్ రిజల్ట్స్ ఆలోచించుకోవచ్చు. ఓకే అండి, మరిన్ని మెయిల్స్ కాల్స్ తీసుకునే ముందు చిన్న విరామం. బయోఫ్యాక్టర్ ఆధార్ గోల్డ్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి మళ్ళీ స్వాగతం. కాలర్స్ మెయిలర్స్ వెయిట్ చేస్తున్నారు, మొదటి కాలర్ని తీసుకుందాం. హలో, నా పేరు శ్రీనివాస్ అండి, రెస్ట్ గోడారు అండి. అడగండి శ్రీనివాస్. ఏమండి? హెచ్సిఎల్ టెక్ అండి. హెచ్సిఎల్ టెక్, ఓకే. ఏ ప్రైస్ లో కొన్నారు ఇది? హలో, హెచ్సిఎల్ టెక్ చెప్పండి శ్రీనివాస్. 836 లో బై చేసాండి 100, అది 1065 కి వెళ్ళిందండి. మనం మేము ప్రాఫిట్ బుక్ చేయలేదు, అదే 988 లో ఉంది. అది ప్రాఫిట్ బుక్ చేయమంటారా లేకపోతే హోల్డ్ చేయమంటారా? రైట్, రాజేంద్ర గారు హెచ్సిఎల్ టెక్ లో ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా? హోల్డ్ చేయమని చెప్తానండి, ఎందుకంటే ఇంకా వన్ అట్లీస్ట్ 1 మంత్ టైం ఉంది అంటే కనుక డెఫినెట్లీ హోల్డ్ చేయొచ్చు. సో నా ఉద్దేశంలో ఆల్మోస్ట్ సపోర్ట్ పాయింట్ దగ్గరే ఉంది, ఇప్పుడు 942 దగ్గర ఒక మేజర్ సపోర్ట్ ఉంది హెచ్సిఎల్ టెక్ కి. సో నా ఉద్దేశంలో హోల్డ్ చేయొచ్చు, బట్ స్వల్ప ర్యాలీ వచ్చి 1041 అలా వచ్చింది అంటే కనుక అక్కడ ఐ థింక్ యూ షుడ్ బుక్ ప్రాఫిట్స్ నా ఉద్దేశం. ఓకే, సో 1041 మళ్ళీ వచ్చే అవకాశం కనిపిస్తుంది హెచ్సిఎల్ టెక్ లో, అప్పటి వరకు వెయిట్ చేయండి. తర్వాత మరో కాలర్ లైన్ లో ఉన్నారు. హలో, హలో నమస్తే సార్. నమస్తే అండి, మీ పేరు? సార్ శివప్రసాద్, విజయవాడ. అడగండి ప్రశ్న. సార్ శోభా వచ్చి 310 రూపాయలు కొన్నాను సార్, 150 షేర్లు. ప్రాఫిట్ బుక్ చేయించారు, లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అండి. లాంగ్ టర్మ్ కోసం 150 షేర్లు శోభా కొన్నారు. బాలగారు, మీరు రికమెండేషన్ స్టాక్ ఇది గతంలో ఐ థింక్ జనవరి 1st రోజు అనుకుంటాను. ఇట్స్ అన్ ఎక్సలెంట్ స్టాక్ అండి, రియల్ ఎస్టేట్ లో మేనేజ్మెంట్ క్వాలిటీ కానీ అండ్ దేర్ క్వాలిటీ ఆఫ్ హౌస్ కన్స్ట్రక్షన్ ఇన్ ఆల్ ద సెగ్మెంట్స్ అంటే రైట్ ఫ్రమ్ అఫోర్డబుల్ హౌసింగ్ టు ఈవెన్ మిడ్ లెవెల్ అండ్ లగ్జరీ హౌసింగ్ లో కూడా ఎక్సలెంట్ మేనేజ్మెంట్, వెరీ గుడ్ కంపెనీ. అండ్ ఎస్పెషలీ హౌసింగ్ సెక్టర్ అనేది తిరిగి చాలా స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ నెక్స్ట్ 2-3 ఇయర్స్ లో చూపించే అవకాశం ఉంది కాబట్టి ఆల్రెడీ కొన్న కూడా హోల్డ్ చేయమని చెప్తాను. సో శోభా లిమిటెడ్ నిన్న కూడా చాలా స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్ గమనించాం, హోల్డ్ చేయండి ప్రస్తుతానికి. తర్వాత కృష్ణ చైతన్య అడుగుతున్నారు, ఆయన కోటక్ నాస్డాక్ 100 ఫండ్ ఆఫ్ ఫండ్స్కి అప్లై చేద్దాం అనుకుంటున్నారు. కొత్త ఆఫర్, న్యూ ఫండ్ ఆఫర్ ఇది, 10 లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు. దీనికంటే కూడా ఆల్రెడీ మోతిలాల్ ఓస్వాల్ నాస్డాక్ 100 ఫండ్ ఇటువంటి వాటిలో ఇన్వెస్ట్ చేయొచ్చండి, ఆల్రెడీ దే ఆర్ లిస్టెడ్. కొద్దిగా ఇటువంటి న్యూ ఫండ్ ఆఫర్స్కి ఏంటంటే కొంత టైం పడుతుంది, ఇవి మళ్ళీ ఫ్రెష్ పొజిషన్స్ తీసుకొని అండ్ ప్రూవెన్ రికార్డు మనకు చూపించేందుకు. కాబట్టి ఈలోగా మనం ఆపర్చునిటీస్ మిస్ కాకూడదు అనుకుంటే బెటర్ టు ఇన్వెస్ట్ ఇన్ ఎగ్జిస్టింగ్ నాస్డాక్ ఫండ్స్. మనకు చాలా ఉన్నాయి అటువంటివి, 2-3 ఫండ్స్ మనకు కనిపిస్తున్నాయి, వాటిలో ఇన్వెస్ట్ చేయడం మంచిది. తర్వాత హను అడుగుతున్నారు, ఆంధ్ర పెట్రోకెమికల్స్ 62 రూపాయలు ఉన్నాయట, హోల్డ్ చేయొచ్చా, సెల్ చేయొచ్చా, ఎవరేజ్ చేయొచ్చా? చేయమని చెప్తానండి. ఇన్ఫాక్ట్ కావాల్సి వస్తే ఫ్రెష్ బయింగ్ కూడా చేయొచ్చు, రిజల్ట్స్ ఆర్ గోయింగ్ టు బి వెరీ గుడ్. రీసెంట్ కరెక్షన్ ఒక ఆపర్చునిటీ వచ్చింది అనమాట, ఎందుకంటే కరెక్షన్ ముందు 52-week highs టచ్ అయింది, 63 అట్టాను అనమాట, ఇప్పుడు కరెక్ట్ అయింది, హోల్డ్ అంటాను, భయపడాల్సిన అవసరం ఉంది. మరో కాలర్ లైన్ లో ఉన్నారు. హలో నమస్తే సార్, పార్థ సార్, ఇది గుంటూరు నుంచి సార్. అవునండి పార్థ సార్. సార్ సిజీ పవర్ ఏమో 43 లో ఒక 500 షేర్లు తీసుకున్నా సార్. ఎస్జేవిఎన్ ఏమో 27.5 దగ్గర ఒక 500 తీసుకున్నాను. ఇబ్బందిగా ఉంది, ఎందుకు మీరు పవర్ సెక్టర్ మీద బాగా బుల్లిష్ గా ఉన్నారు? రెండు పవర్ కొత్తగా ఎంటర్ అయ్యాను సార్ మార్కెట్ లో, తెలియక అట్లా పెట్టాను. తెలియక చేశారా? అవును సార్. కొత్తగా ఎంటర్ అయినప్పుడు చాలా కేర్ఫుల్ గా ఉండాలి, ఏవో చిన్న చిన్న షేర్లు మనం 40-30 రూపాయలు ఉన్నాయి కదా అని అలా కొనకూడదు. మీకంటూ ఒక రేషనల్ ఉండాలి, ఒక జస్టిఫికేషన్ ఉండాలి, ఎందుకు కొంటున్నాం ఈ స్టాక్ ని మనం అని. తర్వాత మేము తెలియక చేసామండి అంటే ఎవరు మీ డబ్బులు మీకు వెనక్కి ఎవరు కదా. సో సిజీ పవర్ అండ్ సట్లజ్ జల్ విద్యుత్ నిగమ్ లిమిటెడ్ ఎస్జేవిఎన్ ఏం చేయొచ్చు ఈ రెండు స్టాక్స్ గురించి?
హోల్డ్ చేయమంటానండి, ఎందుకంటే లో కాస్ట్ లో ఫండ్స్ కంపెనీ తీసుకోగలిగింది, గవర్నమెంట్ కంట్రోల్డ్ కాబట్టి, అండ్ పవర్ కాస్ట్ కూడా అలా తక్కువ కాబట్టి కంపీట్ చేయగలిగింది. రీసెంట్లీ 52 వీక్ హైస్ టచ్ అయిన తర్వాత జస్ట్ ఒక 1.5 రూపీస్ అట్లా కరెక్ట్ అయిందండి. హోల్డ్ చేయమంటా, పెద్ద భయపడాల్సిన అవసరం లేదు. బట్ స్పెక్టాక్యులర్ రిటర్న్స్ ఇచ్చే స్టాక్ కాదండి ఇది, ఎందుకంటే వొలటిలిటీ తక్కువ ఉంటుంది. ఇక్కడ నుంచి పెరిగినా కూడా మేబీ 30 రూపీస్ కంటే కూడా ఎక్కువ వెళ్ళకపోవచ్చు అనమాట. 30 రీచ్ అయితే కూడా చాలా గొప్ప అని చెప్పేసి అనాలన్నమాట. వేరే సిజీ పవర్ మనం డార్క్ హార్స్ కింద 6-7 రూపాయలు మనం రికమెండ్ చేసాం. అక్కడి నుంచి స్టాక్ దాదాపు 45-50 రూపీస్ వరకు వెళ్ళింది. బేసికలీ ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్స్ టేక్ ఓవర్ చేసింది కాబట్టి, అండ్ రీస్ట్రక్చర్ చేశారు. ఆయన ఖచ్చితంగా హై రేట్ లో ఉన్నారు. వీ షుడ్ వెయిట్ ఫర్ ది టర్న్ అరౌండ్ పెర్ఫార్మెన్స్ అండర్ ది మేనేజ్మెంట్ ఆఫ్ ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్స్ టు గెట్ గుడ్ రిటర్న్స్ అండి. అదర్వైజ్ వేరే బెటర్ స్టాక్ కి షిఫ్ట్ అవటం బెటర్. రైట్. కొత్తగా మార్కెట్ లో ప్రవేశించిన వాళ్ళు తప్పకుండా ఫండమెంటల్స్ గమనించి ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీస్ తో మొదలు పెట్టాలండి. ఆ తర్వాత మీరు స్మాల్ క్యాప్స్ కి, మైక్రో క్యాప్ స్టాక్స్ కి, లేదా ఈవెన్ పెన్నీ స్టాక్స్ కి అలా వెళ్ళొచ్చు. బట్ కనీసం ఒక 2-3 సంవత్సరాల పాటు నిగ్రహంగా ఉండి మంచి స్టాక్స్, అందుకనే మన వెబినార్ కి, రాబోయే వెబినార్స్ కి హాజరయ్యేందుకు ప్రయత్నం చేయండి. రేపు శని ఆదివారాల్లో మనం కండక్ట్ చేస్తున్నాం. శనివారం అందరి సౌకర్యం కోసం సాయంత్రం పూట మనం చేయడం జరుగుతుంది, వెబినార్ని కండక్ట్ చేయడం జరుగుతుంది సాయంత్రం 5 గంటల తర్వాత. శనివారం సాయంత్రం అందరం ఫ్రీ అవుతాం కదా, మోస్ట్ ఆఫ్ అస్ అట్లీస్ట్. సో అందుకని ఆ సమయాన్ని మనం నిర్దేశించుకోవడం జరిగింది. తప్పకుండా మీలాంటి కొత్త ఇన్వెస్టర్స్ హాజరయ్యే ప్రయత్నం చేయండి. తర్వాత మరొక మెయిల్ చూద్దాం. బంధన్ బ్యాంక్ కొన్నారట 402 రూపాయల్లో, వెంకటరమణ. రవీంద్ర గారు, ఎవరైతే చేయొచ్చా, సెల్ చేయొచ్చా? కరెక్షన్ మోడ్ లో ఉన్న స్టాక్ అండి ఇది. సో డెఫినెట్లీ ఇక్కడైతే సెల్ అయితే చేయకూడదు. యావరేజ్ కోసం ఇంకొంచెం వెయిట్ చేస్తే ఇట్స్ గుడ్ ఐడియా అన్న ఉద్దేశం. సో 330 దగ్గర ఒక మేజర్ సపోర్ట్ ఉంది. సో 353 200-day మూవింగ్ యావరేజ్ ఉంది, అండ్ 330 దగ్గర మేజర్ సపోర్ట్ ఉంది కాబట్టి అరౌండ్ 330 దగ్గర సెకండ్ ప్రైస్ పాయింట్ గా బంధన్ బ్యాంక్ 6 మంత్స్ వ్యూ తోటి యావరేజ్ చేయొచ్చు. ఓకే అండి. మరో కాలర్ లైన్ లో ఉన్నారు. హలో. హలో, నమస్తే అండి. రాము నా పేరు. అడగండి రాము. సార్, కుటుంబరావు గారిని. అడగండి. భాస్కర్ ఆగ్రో, పోకర్ణ, లారస్ ల్యాబ్ నా దగ్గర హోల్డింగ్ ఉన్నాయి, హోల్డ్ చేయొచ్చా? భాస్కర్ ఆగ్రో ఏ రేట్లో కొన్నారు మీరు? హలో. ఓకే, కాల్ కట్ అయినట్లు కనిపిస్తోంది. భాస్కర్ ఆగ్రో ఒక ఇంట్రెస్టింగ్ స్టాక్ కొన్నారు ఆయన. ఎన్ని షేర్లు కొన్నారు, ఏ రేట్లో కొన్నారు చెప్పలేదు. కుటుంబరావు, భాస్కర్ ఆగ్రో బాగా పెర్ఫామ్ చేస్తుందండి, తప్పను. బట్ స్టాక్ రీసెంట్లీ 20 రూపీస్ దగ్గర నుంచి దాదాపు 40 రూపాయల వరకు ర్యాలీ అవటం కూడా చూసాం. ద ప్లాంట్ ఈస్ నెక్స్ట్ టు దివీస్, ఇక్కడ చౌటుపల్లి దగ్గర అనమాట. రీసెంట్లీ రీస్ట్రక్చర్ చేసుకున్న తర్వాత ఎన్సీఎల్టీ నుంచి బయటకు వచ్చాను అనమాట. కంపెనీ పెర్ఫామ్ చేస్తుంది. ఇట్స్ లాంగ్ టర్మ్ తోటైతే మాత్రం హోల్డ్ చేయొచ్చు. షార్ట్ టర్మ్ లో ఫుల్లీ ప్రైస్డ్ అనుకుంటాను, ఎందుకంటే రిజల్ట్స్ ముందే ఇంత వచ్చింది కాబట్టి. డాలర్స్ కూడా వెయిట్ ఫర్ ద రిజల్ట్స్ అవుట్కమ్. రిజల్ట్స్ థర్డ్ క్వార్టర్ కూడా బాగున్నాయి అంటున్నారు. మేబీ థర్డ్ క్వార్టర్ రిజల్ట్స్ అప్పుడు రీసెంట్ హైక్ రాస్ అయ్యి కెన్ అటెంప్ట్ 400-420 లెవెల్స్ అనమాట. ఆ టైం అప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. ఓకే, సో హోల్డ్ బోత్ భాస్కర్ ఆగ్రో అండ్ లారస్ ల్యాబ్స్ రెండు కూడా. తర్వాత మెయిల్ చూద్దాం. మహీంద్రా ఫైనాన్స్, ఎంఎన్ఎం ఫైనాన్స్ అనుకుంటా, శ్రీనివాస్ జ్యోతులు అడుగుతున్నారు. మరొక మెయిల్ కూడా చూశాను నేను. ఎంఎన్ఎం ఫైనాన్స్ 20% ప్రాఫిట్లో ఉన్నారు. బాలాగారు, ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా ఎంఎన్ఎం ఫైనాన్స్లో? అలాగే చోళా ఫైనాన్స్ కొనుక్కోవచ్చా? నో నో, నాట్ ఎ గుడ్ ఐడియా అండి. ఎంఎన్ఎం ఫైనాన్స్ ఉంచమనే చెప్తాను, ఎందుకంటే చోళా ఫైనాన్స్ చాలా స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ మనం లాస్ట్ 3-4 మంత్స్లో చూసాం. బట్ ఎంఎన్ఎం ఫైనాన్స్ రైట్స్ ఇష్యూ అయింది కాబట్టి ఇట్స్ అరౌండ్ 185-190 జోన్ లో ఉంది. బట్ ఎంఎన్ఎం ఫైనాన్స్ ఇస్ వన్ ఆఫ్ ద వెరీ స్ట్రాంగ్ ఎన్బిఎఫ్సీస్ కాబట్టి చోళమండలం ఫైనాన్స్ ఇప్పుడు ఫ్రెష్ గా కొనకుండా యాజ్ ఇట్ ఈస్ ఉన్న ఎంఎన్ఎం ఫైనాన్స్ నుంచి ఆన్ డిక్లైన్స్ ఏదన్నా కొనదలుచుకుంటే, ఏదన్నా హౌసింగ్ ప్యూర్లీ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ లైక్ మేబీ ఏ క్యాన్ఫిన్ హోమ్స్ ఆర్ జిఎస్ఏ హౌసింగ్ ఫైనాన్స్ ఆర్ ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ అటువంటి కొనచ్చు. ఓకే, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ అక్యుములేట్ చేద్దాం అనుకుంటున్నారు వెంకట్. నిరభ్యంతరంగా చేయండి, మనం గత కొంతకాలం క్రితం రికమెండ్ చేసిన స్టాక్ ఇది. మంచి ప్రైస్ అప్రిసియేషన్ అనేది మనం గమనించాం, 50 రూపాయలు అయిపోయింది. అయినా కూడా తగినప్పుడల్లా కొనుక్కోదగిన స్టాక్ ఇది, డిక్లైన్స్లో కొంటూ ఉండండి. తర్వాత జ్యోత్స్న శ్రీ అడుగుతున్నారు, టాటా మోటార్స్ కొందాం అనుకుంటున్నారు, అలాగే ఒక ఫార్మా స్టాక్ కొందాం అనుకుంటున్నారు. అంటిల్ బడ్జెట్ అట, ఇంత మరీ 7 రోజులు గ్యాప్ ఇచ్చి రికమెండ్ చేయమంటే కష్టం అండి. కొంచెం షార్ట్ టర్మ్ అయినా కూడా కొద్దిగా మరిన్ని రోజుల హొరైజన్ పెట్టుకోవాలి మీరు. రాజేంద్ర గారు, టాటా మోటార్స్ కొనొచ్చా ఇక్కడ?
సెవెన్ డేస్ వ్యూ తో షుడ్ హావ్ స్టాప్ లాస్ అండి, ఎందుకంటే మార్కెట్ వాలటాలిటీ ఇస్ హ్యూజ్. సో స్టాప్ లాస్ లేకుండా ట్రేడ్ చేస్తే ఐ డోంట్ థింక్ ఇట్ వర్క్స్ అవుట్. సో నా ఉద్దేశంలో ఎస్ అనే చెప్తాను టాటా మోటార్స్. ఓన్లీ థింగ్ టూ ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకోవాలి. సో కరెంట్లీ 258 ఉంది. సో 258 నుంచి 238 మధ్యలో ఐ థింక్ డిప్స్ వచ్చినప్పుడు కొనొచ్చు టాటా మోటార్స్. సో యాజ్ హై యాజ్ నా ఉద్దేశంలో 296 నుంచి 300 దాకా మేబీ మంత్ ఎండ్ కూడా వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తుంది, ద వే చార్ట్ ప్యాటర్న్స్ ఏవైతే ఉన్నాయో. బట్ అఫ్ కోర్స్ మార్కెట్ మనం తగ్గొట్టు నడవు కాబట్టి ప్రాబ్లీ 228 కింద స్టాప్ లాస్ కూడా కంపల్సరీగా పెట్టుకోమని సజెస్ట్ సార్. ఫార్మాలో ఏంటి మీ పిక్ టెక్నికల్ గా? ఫార్మాలో ఐ థింక్ నాట్కో మంచి కన్సల్టేషన్ లో ఉందండి, దో ఇట్స్ నాట్ అవుట్ పర్ఫార్మింగ్, బట్ రిస్క్ టు రివార్డ్ చూస్తే కనుక నాట్కోలో చాలా ఎక్కువ కనిపిస్తుంది. మేబీ ఒక 30 రూపీస్ రిస్క్ ఉంది. ఇన్ కేస్ రివార్డ్ వచ్చి ఒక ఈవెంట్ తోటి స్టాక్ మూవ్ అయింది అంటే కనుక ఆల్ టైమ్ హై ఏదైతే ఉందో 1090 దాకా కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. సో 30-40 రూపీస్ రిస్క్ అండ్ 150 రూపీస్ రివార్డ్ కాబట్టి ఆ స్టాక్ ని 1 మంత్ 2 మంత్ వ్యూ తీసుకోవాలి, నాట్ ఫర్ 7 డేస్. బట్ ఆ ఎదురు చూసే ఈవెంట్ ఏదైతే ఉందో నాట్కోలో అది కనుచూపు మేరలో అలా కనిపిస్తూ ఉంది, కానీ దాన్ని మేనేజ్మెంట్ ఎందుకనో ముందుకు తీసుకురాలేకపోతుంది. లెట్ సి, నాట్కో షేర్ హోల్డర్స్ సహనం పరీక్షిస్తున్న స్టాక్ ఇది, వన్ ఆఫ్ ది స్టాక్స్లో. సో లెట్ సి. అండ్ ఓవరాల్గా ఫార్మా ప్యాక్లో అంత యాక్టివిటీ మనకు కనపట్లేదు కాబట్టి నాట్కో లాంటివి కొద్దిగా అండర్ పర్ఫామ్ చేస్తున్నాయి. బట్ రాబోయే రోజుల్లో బాగుంటుందని ఆశిద్దాం. మరొక చిన్న విరామం, విరామం తర్వాత మరిన్ని మెయిల్స్, కాల్స్, అలాగే మార్కెట్ ఓపెనింగ్తో కలుద్దాం. నిఫ్టీ, సెన్సెక్స్ రెండు కూడా పాజిటివ్గా ప్రారంభమయ్యాయి. ఎస్ఎక్స్ నిఫ్టీ తప్పుగా సూచించిందని చెప్పాలి మనం. 24 పాయింట్ల లాభంతో మనకు ప్రస్తుతం నిఫ్టీ కనిపిస్తుంది. అలాగే మిడ్ క్యాప్స్ కూడా ఇవాళ బెటర్గా పెర్ఫామ్ చేస్తున్నాయి. 550 స్టాక్స్ పెరిగాయి బీఎస్సీలో, 250 స్టాక్స్ తగ్గాయి. అలాగే ఎన్ఎస్సీలో కూడా 1160 స్టాక్స్ పెరిగితే 450 స్టాక్స్ తగ్గాయి. సో నిఫ్టీ స్టాక్స్లో ఏం పెరిగాయో చూద్దాం. టాటా స్టీల్ 2% పెరిగింది, అలాగే ఓఎన్జీసీ 1.3%, సన్ ఫార్మా 1.2%, ఐఓసీఎల్, హెచ్డిఎఫ్సీ లైఫ్, విప్రో, ఎస్బీఐ లైఫ్, హెచ్సిఎల్ టెక్నాలజీస్, దివీస్ ల్యాబ్స్ అండ్ డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్స్, ఇవి లాభాలతో ప్రారంభమైతే నష్టాలతో స్వల్ప నష్టాలు పవర్ గ్రిడ్, ఇండస్ఇండ్ బ్యాంక్, అదానీ పోర్ట్స్, యాక్సిస్ బ్యాంక్, కోల్ ఇండియా, భారతీ ఎయిర్టెల్, ఇవి మాత్రమే స్వల్ప నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఇక మిడ్ క్యాప్స్ పరిస్థితి ఏంటి? నిఫ్టీ 500 ఇండెక్స్ చూద్దాం. టాటా కమ్యూనికేషన్స్ నిన్న రిజల్ట్ బాగా ఇచ్చింది, కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 26% స్టేక్ సేల్ ఆఫర్ ఫర్ సేల్ ద్వారా అనౌన్స్ చేయడం జరిగింది. టాటా కమ్యూనికేషన్స్ స్టాక్ ప్రైస్ ఈస్ డౌన్ 4.7%. బాగా పెరిగిన స్టాక్ ఇది, లాస్ట్ 1 ఇయర్లో 150% పెరిగింది టాటా కమ్యూనికేషన్స్. ఇక్కడ కొద్దిగా నెగిటివ్ డెవలప్మెంట్ కనిపిస్తుంది. అలాగే ఐసీఐసీఐ లాంబార్డ్ 2% తగ్గింది, షాపర్ స్టాప్ తగ్గింది, అదానీ గ్రీన్ ఈజ్ డౌన్ 1.3%, హెచ్ఎఫ్సిఎల్ 1.2% తగ్గింది, ఐబీ హౌసింగ్ 1.1% డౌన్, యూపీఎల్, ట్రైడెంట్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఇలా మనకు నష్టాలు కనిపిస్తూ ఉన్నాయి. అండ్ నిఫ్టీ బ్యాంక్లో ఇండస్ఇండ్ బ్యాంక్, హెచ్డిఎఫ్సీ బ్యాంక్, బంధన్ బ్యాంక్, యాక్సిస్ అండ్ కోటక్ మహీంద్రా బ్యాంక్, ఈ ప్రైవేట్ బ్యాంక్స్ అన్నీ కూడా నష్టాలతో ఓపెన్ అయితే ఐసీఐసీఐ బ్యాంక్, ఐడిఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్, అలాగే పిఎన్బి, ఎస్బీఐ, ఆర్బీఎల్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, ఇవి పాజిటివ్గా ప్రారంభమయ్యాయి. టాటా ఎలక్సీ యాజ్ యూజువల్ 2.5% పెరిగింది. ఇవాళ కూడా చాలా స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్ ఫ్రమ్ టాటా ఎలక్సీ మనం చూస్తున్నాం. అలాగే టీసీఎస్ ఈజ్ అప్ 0.6%, స్టెర్లైట్ టెక్నాలజీస్ 1.6%, నిన్న కూడా భారీగా పెరిగిన స్టాక్ ఇది. అలాగే హ్యావెల్స్ 0.9%, ఆల్మోస్ట్ 1% పెరిగింది. రాజేంద్ర గారు, ఎటువంటి ట్రేడింగ్ కాల్ ఇస్తారు ఈ సమయంలో? ఐ థింక్ మెటల్స్ లో కొంచెం ఆపర్చునిటీ కనిపిస్తుంది ఈ రోజు నా ఉద్దేశంలో. ఐ థింక్ వన్ షుడ్ గో విత్ టాటా స్టీల్ అని అనుకుంటున్నాను. ఇన్ కేస్ మార్కెట్ ఫర్దర్ రికవర్ అయిందంటే కనుక ఐ థింక్ 710 దాకా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది ఈ రోజు. ఇన్ఫాక్ట్ సో నా ఉద్దేశంలో ఐ థింక్ 684 స్టాప్ లాస్ కంపల్సరీగా పెట్టుకోవాలి. 695 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది, 710 టార్గెట్ కోసం వన్ క్యాన్ ట్రై టాటా స్టీల్. అలాగే ఇవాళ రిజల్ట్ ప్రకటించబోతున్న కంపెనీస్ లైక్ ఎల్ఎన్టీ టెక్నాలజీ, సింజిన్ ఇంటర్నేషనల్, ఇవన్నీ స్ట్రాంగ్ గా ఓపెన్ అయ్యాయి. సో రిజల్ట్ ముందు పెరగటం, రిజల్ట్ తర్వాత తగ్గడం అనేది ఒక కామన్ ఫినామినాగా మనం చూస్తున్నాం. కుటుంబరావు, ఏమైనా ఓపెనింగ్ ట్రేడ్ ఐడియా? అంటే ఇవాళ ప్రోగ్రామ్ స్టార్టింగ్ లో మనం చెప్పినవి ఇప్పుడు స్టాక్స్ అన్ని పెరగటం చూసామండి, లైక్ టాటా స్టీల్ కానీ. ఐ థింక్ అశోక్ లైలాండ్ ఒకటి ప్రిఫర్ చేస్తామండి, ఎందుకంటే డల్ గా ఓపెన్ అయింది, బట్ డెఫినెట్లీ ఎండ్ ఆఫ్ ది డే కి బెటర్ గా ఉండొచ్చు. బై అశోక్ లైలాండ్ అంటాను. టాటా స్టీల్ మార్నింగ్ నేను చెప్పినట్టే టుడే ఇట్ షుడ్ బి అన్ యాక్టివ్ కౌంటర్ అండి, మేబీ 3-4% గెయిన్స్ ఈజీగా వస్తాయి అనుకుంటున్నాను. మేబీ టెక్నాలజీలో కొంచెం మైల్డ్ రీబౌండ్ ఉండొచ్చు, మేబీ టెక్ మహీంద్రా
లుక్స్ గుడ్ అనమాట. ఎందుకంటే 1000 పైన ట్రేడ్ అవుతుంది కాబట్టి అరౌండ్ 995 అట్లా స్టాప్ లాస్ పెట్టుకుని ఉంటే కనుక 1020-1030 లెవెల్స్ రీచ్ అయ్యే పాసిబిలిటీ ఉంది టెక్ మహీంద్ర. ఓకే అండి, మరొక మెయిల్ చూద్దాం. రాజేంద్ర అడుగుతున్నారు, ఆయన గోల్డ్ లోన్ తీసుకొని లాస్ట్ ఏప్రిల్లో 100,000 రూపాయలు మార్కెట్లో ఇన్వెస్ట్ చేశారు, ఫ్రంట్ లైన్ స్టాక్స్లో మంచి ప్రాఫిట్ వచ్చింది, డబుల్ అయిపోయాట, 100,000 రూపాయలు కాస్త 200,000 అయింది, ప్రాఫిట్ బుక్ చేస్తున్నారు, ఇప్పుడు గోల్డ్ లోన్ తీర్చేద్దాం అనుకుంటున్నారు, ఈ మిగతా 100,000ని మార్కెట్లో ఈ సమయంలో ఇన్వెస్ట్ చేయొచ్చా? ఎవరు రిప్లై ఇస్తారు మన అనలిస్ట్లో? ఇట్ విల్ బి ఎ గుడ్ ఐడియా. ఎందుకంటే ఇప్పుడు స్టాక్స్ కూడా రిచ్ వాల్యుయేషన్స్ లో ఉన్నాయి కాబట్టి, అండ్ గోల్డ్ అనమాట డజంట్ లుక్ ఇక్కడ నుంచి పెద్దగా అప్రిషియేట్ అవుతుందని. గోల్డ్ అయితే కొనద్దంటాను, లోన్ తీర్చేసుకుంటే ఆల్వేస్ డెట్ ఫ్రీ ఉంటే మైండ్ కూడా క్లియర్ గా ఉంటుంది కాబట్టి అది ఆ ఐడియా తోటి. మిగతా 1 లక్ష మాత్రం ఐ థింక్ ఇన్స్టెడ్ ఆఫ్ ఫ్రంట్ లైన్ ఈసారి డిస్ట్రిబ్యూటెడ్ గా ఒక 50% ఫ్రంట్ లైన్, మిగతా మిడ్ క్యాప్ స్టాక్స్ లో గట్టమని చెప్పేసి అని చెప్తాను. ఓకే అండి, తర్వాత మెయిల్ చూద్దాం. శైలజ్ అడుగుతున్నారు, పానాసోనిక్ కార్బన్ అండ్ ఇండియా నిపాన్ ఈ రెండు కూడా ఇప్పుడు లోవర్ లెవెల్స్ దగ్గర కనిపిస్తున్నాయట, అట్రాక్టివ్గా ఉన్నాయా, కొనుక్కోవచ్చా? పానాసోనిక్ కార్బన్ వద్దండి, పానాసోనిక్ ఎనర్జీ కొనుక్కోవచ్చు మీరు కావాలంటే. పానాసోనిక్ కార్బన్ అయితే మీరు అవాయిడ్ చేయండి. ఇండియా నిపాన్ బాలగారు ఏమైనా ట్రాక్ చేస్తున్నారా? లేదండి, ఐ డోంట్ ట్రాక్ దట్ స్టాక్. రైట్, సో కుటుంబరావు మీరేమన్నా చూస్తున్నారా ఈ స్టాక్ ని? లిక్విడిటీ తక్కువ అండి, ఇట్స్ ఏ గుడ్ స్టాక్ అనమాట. ఎందుకంటే మల్టీనేషనల్ ది, ఎందుకంటే బ్యాటరీ సెగ్మెంట్ లో కూడా స్ట్రెంగ్త్ ఉన్నది, బట్ లిక్విడిటీ తక్కువ. అది లిక్విడిటీ క్రైటీరియా కింద పెట్టుకునేటట్టయితే కనుక డెఫినెట్లీ దిస్ ఈస్ నాట్ ద స్టాక్ అనమాట. లిక్విడిటీ లేకపోయినా పర్లేదు, నాకు ఫండమెంటల్లీ సౌండ్ స్టాక్ అనుకుంటే కనుక ఇండియా నిపాన్ ఇస్ ఎ డీసెంట్ స్టాక్. ఓకే, నవీన్ ముకాసా ఆయన పాత మెయిలర్స్ మెయిల్స్ ఏమీ చదవడం లేదు, ఓన్లీ కొత్త వాళ్ళకే ఇంపార్టెన్స్ ఇస్తున్నారంటూ ఆరోపించడం జరుగుతుంది. అది అలా ఏమి ఉండదండి, పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా మాకు కావాల్సిందే కదా, అందరూ కావాల్సిందే. సో అట్లా ఒకరిని ఇగ్నోర్ చేయటం, మరొకరిని ప్రోత్సహించడం ఏమి జరగదు. అండ్ అవే స్టాక్స్ రిపీటెడ్గా అడుగుతుంటే మాత్రం తప్పకుండా నేను చదవను, అది మాత్రం దయచేసి గమనించండి. ఒక కొంతమంది ఏం చేస్తున్నారంటే ఒకటే స్టాక్ గురించి ఒక 2-3 రోజులకు ఒకసారి మళ్ళీ అదే మెయిల్ పంపించడం జరుగుతుంది, అవి గమనించినప్పుడు వాటిని పక్కన పెట్టడం జరుగుతుంది. యుఎస్ఏ స్టాక్స్ అయినా రికమెండేషన్ చేస్తారు పీవైటీ టీవీ ఫైవ్లో, ప్రస్తుతానికి లేదమ్మా అటువంటి ఆలోచన ఇది లేదు. తర్వాత రాజ్కుమార్ అడుగుతున్నారు, యూటీఐ ఏఎంసి కొనుక్కోవచ్చా ఇక్కడ? అలాగే యూటీఐ ఏఎంసి కొనుక్కోవచ్చా, ఏదైనా ఏఎంసి స్టాక్ని మీరు రికమెండ్ చేస్తారా? యా, యూటీఐ కంటే ఐ థింక్ నిపాన్ అసెట్ మేనేజ్మెంట్ అండి, బికాజ్ యూటీఐ రీసెంట్లీ వచ్చిన ఐపీఓ, బట్ నిపాన్ అసెట్ మేనేజ్మెంట్ కంప్లీట్లీ ఇప్పుడు మేనేజ్మెంట్ కూడా అనిల్ ధీరుభాయ్ అంబానీ గ్రూప్ దగ్గర నుంచి ఇట్ వెంట్ ఇన్ టు ది జపనీస్ మేనేజ్మెంట్. సో నా ఉద్దేశంలో ప్రైజింగ్ కూడా ఇట్స్ ఓకే, అండ్ వాళ్ళకున్న అన్ని గవర్నెన్స్ ఇష్యూస్ ప్రాబ్లమ్స్ అన్ని తీరిపోయినాయి. నిపాన్ అసెట్ మేనేజ్మెంట్ వుడ్ బి ఎ గుడ్ బెట్ అట్ కరెంట్ రేట్. ఓకే అండి, తర్వాత మెయిల్ చూద్దాం. శర్మ అడుగుతున్నారు, దీపక్ నైట్రైట్ లారస్ ల్యాబ్స్ ఈ రెండు 2 ఇయర్స్ కోసం కొందాం అనుకుంటున్నారు, కొనుక్కోవచ్చా? సో రాజేంద్ర గారు ఏం చెప్తారో నాకు తెలుసు, బాలాగారు ఏం చెప్తారో కూడా తెలుసు, అలాగే కుటుంబరావు ఏం చెప్తారో కూడా తెలుసు, కొనుక్కోమని చెప్తారు. కాబట్టి ఈ మూడు, ఈ రెండు కూడా మీరు డిక్లైన్స్లో కొనుక్కుంటూ ఉండండి. తర్వాత జేకే సిమెంట్స్ గురించి అడుగుతున్నారు వెంకటరమణ, జేకే సిమెంట్స్ 2,150 రూపాయల్లో ఉంది, కొనుక్కోవచ్చా ఇక్కడ? బై చేయమంటానండి ఎవ్రీ డిక్లైన్ లో. సిమెంట్స్ హావ్ బీన్ అండర్ పెర్ఫార్మెన్స్ ఫర్ లాస్ట్ 2-3 మంత్స్, బట్ మనం చూస్తున్నాం స్ట్రాటజిక్ ఇన్వెస్టర్స్ అందరూ కూడా పెంచుకుంటున్నారు ఈక్విటీ. ఈవెన్ ఇండియా సిమెంట్స్ లో నిన్న కూడా ఈక్విటీ పెరిగినట్టు అనమాట, రాధాకృష్ణ దమానీ గారి రిపోర్ట్స్ వస్తున్నాయి. యాజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పెండింగ్ పెరుగుతున్న కొద్దికి, గవర్నమెంట్ స్పెండింగ్ పెరుగుతున్న కొద్దికి సిమెంట్ స్టాక్ షుడ్ బి అవుట్ పెర్ఫార్మెన్స్. రీసెంట్లీ ఓన్లీ ఒక మినిస్టర్ గారి కమెంట్స్ దట్ రేట్లు ఎక్కువ ఉన్నాయి, స్టీల్ సిమెంట్ కంట్రోల్ చేయాలి, రెగ్యులేటర్ పెట్టాలి అన్న దాంట్లో కాస్త సబ్డ్యూడ్గా ఉన్నాయి, కానీ బట్ డెఫినెట్లీ బై అంటాను. ఓకే అండి, న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కొన్నారు ఏల్చూరి వెంకట సుబ్బయ్య, ఐపీఓ టైంలో కొన్నారు 750 రూపాయలు పర్ షేర్, ఇప్పుడు 135 రూపాయలు అయిపోయింది, ఏం చేయాలి? అలాగే హోల్డ్ చేయొచ్చా ఇది? Definitely no, and I think he should shift over to some private sector insurance companies.
రీసెంట్లీ మనం చూసాం హెచ్డిఎఫ్సి లైఫ్, ఎస్బీఐ లైఫ్, ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ ఇటువంటివన్నీ కూడా దే హావ్ డన్ ఎక్సెప్షనల్లీ వెల్. సో గవర్నమెంట్ లో ఎస్పెషల్లీ ఇన్సూరెన్స్ లో మాత్రం ఉండకూడదండి. ఈవెన్ అట్ ఏ మాసివ్ లాస్ హీ షుడ్ షిఫ్ట్ ఓవర్ టు ప్రైవేట్ సెక్టర్ ఇన్సూరెన్స్. ఓకే, రఘురామయ్య యూపీఎల్ ఆర్ కోరమాండల్ ఈ రెండింటిలో లాంగ్ టర్మ్ కోసం ఏది మంచిది అని అడుగుతున్నారు బాలగారు. I think Coromandel would be a good bet, and because Coromandel is a complete solutions provider, agri-tech anandi, meeru labte agricultural rangamlo complete solutions provider. They are basically right starting from maybe a seeds portion chala takkunu gani nutrients tarvata pesticides, insecticides and post marketing. Gromor is their brand name in terms of retailing. So I think Coromandel is an excellent stock and for the next 3-5 years chaala manchi returns isthundi. UPL is only a agrochemical company, so Coromandel tho vellamantam. Okay andi, so markets lo Tata Motors 265 ivval kuda 7 rupayalu peragadam chustunna. Tata Motors is in its own bull market ani cheppali, ekkada kuda venidirigi chotam ledhu. 266 now positive ga undi market, ninnatlaagane మరింత ఊపు అందుకుంటుందా ఈ పాజిటివ్ ఓపెనింగ్ లేదా వీక్ అవుతుందా? ఇది సస్పెన్స్. ప్రస్తుతానికి ఇవాళ కార్యక్రమాన్ని ఇక్కడితో ముగిద్దాం. రేపు ఉదయం బ్రేక్ఫాస్ట్లో మళ్ళీ కలుద్దాం.